ఓం శ్రీ శ్రీమాత్రేన మహా ఛానల్లోకి స్వాగతమండి మరో రెండు రోజుల్లో వారికి జీవిత భాగస్వామి వల్ల జరగబోయేది ఇదే ఈ వీడియోని అస్సలు మిస్ కాకండి అయితే వారి యొక్క గోచార ఫలితాలు ఈ సమయంలో ఏ విధంగా కనిపిస్తున్నాయి మరో రెండు రోజుల్లో వారి యొక్క జీవిత భాగస్వామి కారణంగా వారి జీవితంలో వచ్చే మార్పు ఏంటి అలాగే వారు ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోటానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మఖా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫాల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫాల్గుని ఒకటవ పాదంలో జన్మించినవారు సింహరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి సూర్యుడు ఈ రాశి జ్యోతిష్య చక్రంలో ఐదవది సింహం అంటే జంతు సామ్రాజ్యానికి రాజు కాబట్టి ఈ రాశి వారు కూడా నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు సింహరాశిలో జన్మించినవారు ఎక్కువగా రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం కూడా ఉంటుంది అయితే వీరు నమ్మిన విషయాలు ఇతరులు నమ్మినా నమ్మకపోయినా కానీ లక్ష్యపెట్టరు వీరి అంచనాలు నూటికి తొంభై శాతం నిజమవుతాయి అయితే ఈ సింహరాశివారు వంశప్రతిష్ఠ కుల గౌరవాలకి కూడా ప్రాధాన్యతను ఇస్తారు కానీ ఇతర కుల మత వర్గాలను మాత్రం ద్వేషించరు చేసిన ధర్మాలకు మంచి పనులకు ప్రచారం చేసుకోరు కఠినమైన స్వభావం కలవారు అన్న ముద్ర వీరిపై పడుతుంది సన్నిహితులు సేవకావర్గం వీరి చేత కొంత ఆలస్యంగా అయినా సరే పని చేయించుకోగలుగుతారు సింహరాశివారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయపాలనకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఎంత ఉన్నత స్థితి సాధించినా కానీ మరింత పురోగతి సాధించాలి అన్న తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది ఈ తపనతో సుఖ జీవితానికి దూరమయ్యే పరిస్థితులు కూడా వీరి జీవితంలో చాలా సందర్భాల్లో ఉంటాయి వీరికి ఉన్నటువంటి చిత్రమైన గుణం ఏమిటి అంటే కనుక వీరికి నచ్చని విషయాలు ఎదుటివారిలో వెతుకుతూ ఉంటారు అందువల్ల ఎదుటివారిని తప్పులు పట్టడం న్యాయం పేరుతో ఇతరులను నిందిస్తూ గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ ఉంటారు అయితే ఎవరు ఏ తప్పు చేసినా కానీ వీరు ఖచ్చితంగా క్షమిస్తారు సింహరాశి వారికి మోసం చేసే గుణం ఉన్నవారంటే అస్సలు పడదనే చెప్పుకోవాలి అయితే ఈ వారికి మానవత్వంపై మంచితనంపై కూడా అంతులేని అభిమానం అనేది ఉంటుంది అప్పుడే పరిచయమైన కొత్త వారిని కూడా తొందరగా నమ్మిస్తూ ఉంటారు జాలిపడి దృశ్యాలు కనిపించినట్లయితే వీరు ఇతరులు కష్టాల పాలు కాకుండా వారి బాధ్యతను తమ భుజాలపై వేసుకుని సహాయం చేస్తూ ఉంటారు దీన్ని అతనుగా చేసుకుని కొంతమంది వీరిని మోసం చేస్తూ ఉంటారు ఈ వారి యొక్క గోచార ఫలితాలు ఈ సమయంలో చూసినట్లయితే కనుక మీ యొక్క జీవిత భాగస్వామి కారణంగా మీ జీవితంలో ఊహించని మార్పు అయితే సంభవించబోతుంది ఈ మార్పు కూడా మీకు కొంత ప్రతికూలంగా అనిపిస్తుంది అంటే మీ యొక్క జీవిత భాగస్వామి కారణంగా స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు మీ యొక్క జీవిత భాగస్వామి కారణంగా మాత్రం మీ యొక్క తల్లిదండ్రులతో గొడవలు జరిగే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి సింహరాశి వారు ఈ విషయంలో కూడా అతి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది అంటే ముఖ్యంగా ఈ అంశంలో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఎవరైనా సరే అటు భాగస్వామి అయినా సరే మీ తల్లిదండ్రులైనా సరే వారి మనస్సు నొప్పించకుండా పరిస్థితిని ఏ విధంగా చక్కదిద్దాలి అనే ఒక అవగాహన మీకు ఉండాలి అంటే ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అయినప్పటికీ కూడా ఎవరిని నొప్పించకుండా సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఈ విధంగా మీ యొక్క జీవిత భాగస్వామికి సపోర్ట్ చేస్తూ మీ యొక్క తల్లిదండ్రులతో గొడవలు పెట్టుకున్నారంటే వారితో మీకున్న బంధం తెగిపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ విషయంలో మీరు అతి జాగ్రత్తగా ఉండాలి అలాగే వారి మూలంగా మీ తల్లిదండ్రులతో మాత్రమే కాకుండా మీ మీతోపుటూలతో కూడా గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి సింహరాశివారు ఈ విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది అంటే ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అయినప్పటికీ సహనంతో ముందుకు సాగాలి ఆవేశం అస్సలు పనికిరాదు మీ యొక్క జీవిత భాగస్వామి మాటలు విని మీ యొక్క తల్లిదండ్రులను అవమానించటం కావచ్చు లేకపోతే మీ తల్లిదండ్రుల మాటలు విని మీ యొక్క జీవిత భాగస్వామిని అవమానపరచడం కావచ్చు అలాగే వారితో బంధాన్ని తెంచేసుకోవటానికి ప్రయత్నం చేయటం కావచ్చు ఇటువంటి పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి అలాగే తెలివితేటలతో వ్యవహరించాలి ఎందుకంటే ఈ సమయంలో మీకు ఇది చాలా ముఖ్యం ఎందుకంటే మీరు చాకచక్యంగా తెలివితేటలతో ముందుకు సాగలేకపోతే అంటే ఆవేశపూరితంగా అనాలోచితంగా ఏదైనా మాట జారితే మాత్రం అది మీ బంధాలు విచ్ఛిన్నం కావటానికి కారణంగా నిలుస్తుంది ఈ విధంగా గొడవల కారణంగా చాలా కాలం పాటు మీరు దూరం కావాల్సిన పరిస్థితి కూడా వస్తుంది అలాగే మీరు మానసికంగా కురుపోతారు మీ కుటుంబం అంతా కూడా చిన్న భిన్నమయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ముఖ్యంగా సింహరాశి జాతకులు ఈ విషయంలో కూడా అతి జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది మీ జీవిత భాగస్వామి కారణంగా ఇటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా మీరు ముందుకు సాగాల్సి ఉంటుంది అలాగే శివారాధన విష్ణు ఆరాధన మీకు ఈ సమయంలో ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవటానికి ఎంతో సహాయకరంగా నిలుస్తుంది అయితే ఈ వారి యొక్క స్వభావం ఏమిటి అంటే కనుక మోసం చేయటం నమ్మించి కపట ప్రేమ చూపించటం వీరి యొక్క స్వభావం కాదు అందరూ వీరి మాటలకు లోబడి ఉండాలని వీరు అందరికన్నా వారమని గట్టి నమ్మకం ఉంటుంది అయితే ఈ వారికి డబ్బు ఆస్తిపాస్తులు అధికారం వంటి విషయాలు వీరి దృష్టిలో ఏమంత విలువైనవి కావు కానీ వారు కీర్తి దాహం ప్రచారకాంక్ష అను రెండు విషయాలకు మాత్రం ఖచ్చితంగా లొంగిపోతారు అతి డాంబికత్వం ఇతరులతో తమని తాము పొగడించుకోవాలి అన్న కోరిక మరియు వీరిని వీరు పొగడుకోవటం ఈ యొక్క లక్షణాలు వీరిలో ఉంటాయి ఈ యొక్క లక్షణాలు కనుక నిగ్రహించుకున్నట్లయితే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు అలాగే వ్యాపారస్తులకి వ్యాపారంలో మిశ్రమ ఫలితాలైతే కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ సమయంలో చూసినట్లయితే మీ వ్యాపార జీవితంలో భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి వారితో గొడవలు వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే ఊహించని విధంగా ఆర్థికంగా మద్దతు అయితే మీ కుటుంబ సభ్యుల నుండి మీకు లభించబోతుంది అలాగే వ్యాపారాన్ని విస్తరించాలి అనే ఒక మంచి నిర్ణయం కూడా ఈ సమయంలో మీరు తీసుకోబోతున్నారు అలాగే ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో ఉన్నటువంటి గొడవలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారమవుతాయి అలాగే పై అధికారుల నుండి ప్రశంసలు పొందుకుంటారు మీ యొక్క ఉద్యోగ జీవితంలో అంతకుముందు మీరు ఏవైతే ప్రతికూల అంశాలను ఎదుర్కొంటూ వస్తున్నారో ఆ అంశాలన్నింటి నుండి కూడా మీకు ఖచ్చితంగా విముక్తి అనేది లభిస్తుంది పెండింగ్ లో ఉన్న పనిని పూర్తి చేసి పై అధికారులతో ప్రశంసలు కూడా మీరు పొందుకుంటారు ఇక అదేవిధంగా చూసినట్లయితే వివాహం కోసం ఎదురు చూస్తున్న జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో దానికి సంబంధించి ఒక మంచి వార్త వినే పరిస్థితులు కూడా మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి ఇక అదేవిధంగా చూసినట్లయితే ఈ సమయంలో కొంచెం అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలండి మీరు దీని గురించి పెద్దగా బాధపడకుండా దానికి సరైన రెమెడీస్ ని ఉపయోగించినట్లయితే సమస్య తీవ్రత తగ్గుతుంది అలాగే అవసరమైతే కనుక వైద్యుల్ని సంప్రదించడానికి ప్రయత్నం చేయండి అలాగే ఈ సమయంలో చూసినట్లయితే చిన్నపిల్లలు కూడా చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడతారు కాబట్టి సింహరాశికి చెందిన చిన్నపిల్లల పట్ల తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది ఈ విధంగా సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు రానున్న రెండు రోజుల్లో మిశ్రమంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా జీవిత భాగస్వామి కారణంగా మాత్రం మీ యొక్క తోపు కానీ అలాగే మీ యొక్క తల్లితండ్రులతో కానీ గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవాలో మీరు మంచి నేర్పరితనంతో మంచి తెలివితేటలతో ముందుకు సాగాల్సి ఉంటుంది అప్పుడు మీకు ప్రతికూలంగా ఉన్న అంశాలు కూడా అనుకూలంగా మారతాయి అయితే ఈ యొక్క సింహరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి ముఖ్యంగా ప్రతి శనివారం రోజు చీమలు క్రిమి కీటకాలు తినటానికి వివిధ రకాల ఆహార ధాన్యాలను పొదల్లో వేయండి ఇది మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది రాగి రేకుపై చెక్కిన శని యంత్రాన్ని శక్తివంతం చేసి నిత్యం పూజించడానికి ప్రయత్నం చేయండి మీ ఇంట్లో యంత్రాన్ని పూజించండి మరియు దాని ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి ఇది మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తొలగిస్తుంది అలాగే సూర్యోదయానికి ముందే మేల్కొని ఉదయించే సూర్యుణ్ణి ప్రార్థించండి లేదా ఉదయాన్నే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి అంటే నీటిని సమర్పించండి అలాగే ఇంటి పైకప్పు పైన బరువైన పాత్రల్లో పక్షులు తమ దాహార్తిని తీర్చుకోవటం కోసం నీటిని ఉంచండి మీ ఇంటి బయట నేలపై సంచరించే జంతువుల కోసం చిన్నపాటి సిమెంట్ తొట్లలో నీటిని నింపి పెట్టండి అదేవిధంగా మీ ఇంటి పైకప్పుపై పక్షుల కోసం ఆహార ధాన్యాలను బరివైన మట్టి పాత్రల్లో ఉంచండి ఈ విధంగా కనుక మీరు చేస్తే ఆ పుణ్య ఫలితం మీకు ఖచ్చితంగా దక్కుతుంది చూశారు కదండి మరో రెండు రోజుల్లో సింహరాశి వారికి జీవిత భాగస్వామి వల్ల ఏం జరగబోతుంది అలాగే ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవటానికి ఏం చేయాలి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి